ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లోని లక్ష్మీ పార్వతి గారు ఒకటి దేవినేని అవినాష్ గారు వీళ్ళ కొన్ని ట్రస్ట్ల తరఫున ఒక కార్యక్రమం జరిగితే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మరికొందరు ప్రముఖులతో పాటు ఆర్జీవీ కూడా పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ప్రసంగించినటువంటి ఆర్జీవీ అటు చంద్రబాబు నాయుడు గారిని అండ్ అప్పుడు వెన్నుపోటు ఎపిసోడ్లో కీలకంగా ఉండి ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్కి దండలేస్తున్న వాళ్ళని కూడా ఒక రేంజ్లో ర్యాగింగ్ చేశారు. అయితే మీకు ఒక పెద్ద జోక్ చెబుతాను, నవ్వు రానటువంటి సీరియస్ జోక్ అది. అదే ఇప్పుడు రాజమండ్రి మహానడిలో జరుగుతోంది. ఎవరైతే ఎన్టీఆర్ను దించేసి వెన్నుపోటు పడిచారో చావుకు కారణమయ్యారో వాళ్ళే పూలదండలు వేయడం, ఇది మామూలు జోక్ కాదు. అక్కడ పైన ఉన్నటువంటి ఎన్టీఆర్ దీన్ని చూసి నవ్వుతారో లేకుంటే ఏడుస్తారో కూడా అర్థం కానటువంటి జోక్ ఇది అని చెప్పి మొదలెట్టి, అసలు నందమూరి ఫ్యామిలీలో ఎవరైనా ఒకే ఒక మగాడు ఉన్నాడంటే అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. ఎందుకంటే ఈ శత జయంతి ఉత్సవాల్లో వాళ్ళ తాతకు వెన్నుపోటు పడిచినటువంటి ఈ బ్యాచ్తో అసలు వేదికే పంచుకోకూడదని చెప్పి అందుకే ఈ శత జయంతి ఉత్సవాల్లో ఆయన భాగమైనట్లేడని చెప్పి నా ఫీలింగ్, నేను అనుకుంటున్నాను ఆయన చెప్పకపోయినా కూడా అని చెబుతూ, ఇంతకుముందు మనం 2-3 సార్లు ఒక పాయింట్ గురించి మాట్లాడుకున్నాం ఏమని, ఎన్టీఆర్ను వీళ్ళు యుగపురుషుడు అది ఇది ఒక రేంజ్లో పొగుడుతూ ఉన్నారు కదా. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఆయన క్యారెక్టర్ని మళ్ళీ దారుణంగా అప్పుడు అసాసినేట్ చేసే వరకు ఆమె భుజం మీద పెట్టే కదా ఈయన దించేశారు. మరి లక్ష్మీ పార్వతి గారు అంటే వీళ్ళకేమో అసలు చాలా దారుణంగా ఆమెను చూస్తారు వీళ్ళు. మరి ఆమె మీద ఎన్టీ రామారావు గారు ఎనలేని ప్రేమ చూపించారు. మరి లక్ష్మీ పార్వతి గారిని వీళ్ళు ఇంత దారుణంగా చూసినప్పుడు, మరి ఎన్టీఆర్ గారికి ఈమె నచ్చినప్పుడు, వీళ్ళకి ఎన్టీఆర్ గారు కూడా నచ్చకూడదు కదా అందుకే దించేశారు కదా, ఇప్పుడెందుకు మళ్ళీ వరుస మార్చి ఎన్టీఆర్కి పూలదండలు ఇస్తున్నారు అని. సేమ్ అదే పాయింటే రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వేదిక మీద నుంచి అడిగారు, మరి ఇలా చేయడం ఎందుకు అని. ఆ తర్వాత ఈ ర్యాగింగ్లో పీక్స్ ఏంటి అంటే, మనం ఏదైనా జంతువులను చూసినాం, పులి, సింహం, మేనుగు, అవి మనుషులను చంపగలిగేంత ఒక ఏటితో మనుషులను చంపగలిగేంత శక్తి ఉన్నవి, కానీ వీటికంటే మనం మొసలి పాములతోనే ఎక్కువ భయపడతాం. పాములకి మానసికంగా మనం అట్లా ఒక మనిషికి ఆ ఫీల్ ఉంటుంది వాటిని చూసి భయపడడం. అయితే ఇవి ఏమంటారు, మొదట 3 ఎక్కడైనా వాటిని చేరదీస్తే వాళ్ళ వాటి పిల్లలను వాటిని వీటిని అవేమైనా ప్రేమ చూపెడతాయేమో, కానీ ఈ మొసలి పాముకి అటువంటివి ఏవీ ఉండదు. అవి అసలు కళ్ళు కూడా ఆర్పవు అవి. అయితే ఆ 2 తర్వాత నేను చూసిన 3 జంతువు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక రేంజ్లో ర్యాగింగ్కు దిగారు. 3 జంతువు చంద్రబాబు నాయుడే అని ప్రపంచంలో మొదటి జరిగిన వెన్నుపోటు ఏదైతే ఉందో ఆ వెన్నుపోటు చేసి బంధుత్వం లేకుండా జరిగింది, కానీ ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి వెన్నుపోటు ఏదైతే ఉందో సొంతం పిల్లనిచ్చి మా అల్లుడని చెప్పి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో మనిషినే వెన్నుపోటు పడిచినటువంటి దారుణమైన వ్యక్తి అన అని చెబుతూ, నేను త్వరలో తీయబోయే వ్యూహం సినిమా ఏదైతే ఉంటుందో ఆ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపాన్ని అరటిపండు ఒలిసి మీ నోట్లో పెట్టినంత అంత మంచిగా చూపెడతాను, చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఆర్జీవి అయితే ఒక రేంజ్లో ర్యాగింగ్ దిగాడు.